విరిగిపోయినప్పుడు 582 లిఫ్ట్లు మనకు బైఫర్కేషన్లో రావడం జరిగింది. 582 లిఫ్ట్లు వస్తే కేవలము 50 లిఫ్ట్లు మాత్రమే నడిచేవి. 50తో సుమారు 48,000 ఎకరాల ఆ యొక్క ఇరిగేట్ అయ్యింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ పట్ల వారికి ఉన్న శ్రద్ధ, ఎన్నికల మేనిఫెస్టోలో వారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడము, వారు ఇచ్చిన హామీ ప్రకారం 1,00,000 ఎకరాల మాగాణి కోసం వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ మీకు తెలిసినవే. కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, చిన్న నీటి తరహా కానివ్వండి, అన్నిటి కూడా ఒకే గోరుకి తీసుకొచ్చి 1,00,000 ఎకరాలు ఏ పద్ధతిలో మనం ఇవ్వగలుగుతామనేటువంటిది కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దాంట్లో భాగంగానే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నన్ను చైర్మన్గా అపాయింట్ చేసినప్పటి నుంచి మరి నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చూసినట్టయితే కేవలం 48,000 ఎకరాలు మాత్రమే వాడుతున్నటువంటి సందర్భం. కనుక లిఫ్ట్లన్నీ ఒకసారి రివ్యూ చేసుకున్నప్పుడు టోటల్ లిఫ్ట్లన్నీ కూడా డిఫంక్ అయి ఉన్నాం. కొన్ని ఏమో పైపులు పోయి, కొన్ని మోటార్స్ కాలిపోయి, కొన్ని బిల్స్ చెల్లించక ఎలక్ట్రిసిటీ బిల్స్ పెండింగ్తో డిస్కనెక్ట్ అయినటువంటివి. అంతకుముందు గతంలో ఉన్నట్టు 1974లో ఈ కార్పొరేషన్ ఏర్పడితే 1974 తెలంగాణ వచ్చే వరకు కూడా ఆర్సీసీ పైపులు వేసేవాళ్ళు, ప్రెజర్మెంట్స్ కూడా. నేను వచ్చిన తర్వాత ఏదో ఒక రైతుగా నాకు ఉన్నటువంటి నాగర లిఫ్ట్లు ఉన్నాయి కనుక అవన్నీ లీక్ అయ్యేస్తుంది. మనం ఎంతైతే మనం క్వాంటిటీ వాటర్ అనుకుంటామో ఆ క్వాంటిటీ వాటర్ దాంట్లో రాక భూములలో లీకేజ్ అవుతూ ఉండే ఆర్సీసీ పైపులు. ఇమీడియట్గా బోర్డు మీటింగ్ పెట్టుకొని అధికారులను ఒప్పించి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఒప్పించి దాన్ని డిఐ పైపులు అంటే కన్వర్ట్ క్వాలిటీ పెంచాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత క్వాలిటీ పెంచడానికి డక్ ఐరన్ పైపులు అని డిఐ పైపులు. మరి డిఐ పైపులు వేసినప్పుడు డెఫినెట్గా 50%లో అయ్యేటువంటి 100% ఇంకొక 50-60% ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అవుతుంది, మరి ఇది ఫీజిబిలిటీ కాదు అని చెప్పినప్పుడు వికాస్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అదేవిధంగా హరీష్ రావు మంత్రి గారిని కూర్చున్నబెట్టి మాట్లాడేసి ఐటీసీ కార్పొరేషన్లో మనం ఒక్క వర్క్ చేసినా మంచిదే కానీ క్వాలిటీ ఎస్టిమ్ చేయాలా, ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్లో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ అయినటువంటిది మనం అనుకున్న వాటర్ డెలివర్ కావట్లేదు, అనుకున్నంత ఎకరేజీ రావట్లేదు అనేటువంటి ఆలోచనతోటి నేను బోర్డు మీటింగ్ పెట్టుకొని బోర్డుకు అథారిటీ ఉంటుంది కనుక డిఐ పైపులు వేయడం మెజర్మెంట్కి, అదేవిధంగా గ్రావిటీ మెన్కు పిఎస్సీ పైపులు వేయడం, అంటే కాస్ట్ పర్ ఎకర్ ఇంకొక 50-60,000 పెరుగుతూ ఉంది, పెరిగినా కూడా క్వాలిటీ వర్క్ చేయాలనే ఆలోచనతో కార్పొరేషన్లు ఇవన్నీ కూడా మార్పులు తీసుకురావడం. అదేవిధంగా గతంలో కాంట్రాక్టర్స్ రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇచ్చినటువంటి వర్క్స్ కూడా కంప్లీట్ చేయక 5-6 సంవత్సరాలు వాటిని ఈఓటీ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకుంటూ ఈఓటీ ఇచ్చేవారు. అది గతంలో ఉన్న అధికారులు కానీ పాలకులు కానీ వాళ్ళు ఈఓటీ ప్రతిసారి అడిగినప్పుడు ఈఓటీ ఇచ్చేవారు. దాని ఈఓటీ కూడా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ టైం 2-3 ఇయర్స్ అప్పుడు వాళ్ళు పెట్టేవాళ్ళు. నేను ఓన్లీ 1 ఇయర్లోనే స్కీమ్ కంప్లీట్ చేయాలని చెప్పి మాటలు తీసుకోవడం జరిగింది. ఏ యూనిట్ అయినా ఏది ఎక్కడ స్టార్ట్ చేసిన ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ 1 ఇయర్ లోపల మనం రైతుకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 1 ఇయర్ అగ్రిమెంట్ టర్మ్ చేయడము. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం వాళ్ళు కాంట్రాక్టర్లు అడిగితే విధులేని పరిస్థితులలో ఓన్లీ 1 టైం ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం, అంటే ఒకటేసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడం తప్ప ఇంకోసారి అవకాశం లేదు. అట్లా కూడా పనులు చేయకపోతే వాళ్ళని టర్మినేట్ చేయడానికి 60A చాలా మందిని టర్మినేట్ చేసి బ్లాక్ చేసుకుని పెట్టడం జరిగింది. ఐడిసీలో ఇప్పుడు కాంట్రాక్టర్ చాలా తక్కువ అయిపోయింది క్వాలిటీ పెంచిన తర్వాత. అదేవిధంగా 60Cలో ఎవరైతే వర్క్ పురోగతిలో లేదో వాళ్ళు అనుకున్న టైంలో పని చేయకపోతే 60Cలో టర్మినేట్ చేసి అదే రేట్స్కు ఇంకొక కాంట్రాక్టర్ ఇంకొక ఏజెన్సీకి ఇచ్చి పనులు చేయడం జరిగింది. అంటే ఈ పద్ధతిలో కార్పొరేషన్ ముందుకు తీసుకుపోయేటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఆ స్పీడప్లో ఈరోజు ఐడీసీ కార్పొరేషన్ చరిత్రలో కూడా లేదు. నిన్ననే ఒక వర్క్ ట్రయల్ రన్ చేసుకున్నాను నేను, 150 రోజులలో 5,000 ఎకరాలకి కేవలం 150 రోజులలో రాయపేట రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. గుట్టల మీద వాటర్ ఉసేర్మియా వాగు నుంచి గోదావరికి వేస్ట్గా పోయే వాటర్ అంతా కూడా తీసుకొని లిఫ్ట్ చేయడానికి మరి లిఫ్ట్ కంప్లీట్ అయింది, పంప్ హౌస్ కంప్లీట్ అయింది, రిజర్వాయర్ అయింది, నిన్న ట్రయల్ రన్ అయిపోయింది. అంటే 150 రోజులలోనే 5,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఐడీసీ కార్పొరేషన్ మొట్టమొదటిసారి 1974 నుంచి ఇప్పటిదాకా చూసినట్టయితే మొట్టమొదటిసారి ఇంత షార్ట్ టైంలో వర్క్ కంప్లీట్ కావడం. అదేవిధంగా మరి కాశీపేట స్కీమ్ అని తర్వాత అదే మన దగ్గర పులిచింతలు అనుకోండి, పులిచింతలు కూడా 80%లో పడ్డదంటే 6 మంత్స్ లోపలే 80% రీచ్ అయింది. పులిచింతలో 4 స్కీమ్స్ ముప్పుకు గురైనటువంటి స్కీమ్స్ అన్ని కూడా లిఫ్ట్ చేయడము. అంటే కార్పొరేషన్లో చాలా స్పీడప్ చేసి ఇప్పటి వరకు
ఈ 48,000 ఎకరాల నుండి 125,000 ఎకరాలు 125 లిఫ్ట్లు పాతవి రిపేర్ చేయడం జరిగింది. మనకు డిఫంక్ అయినటువంటి లిఫ్ట్లలో 125 పాతవి రిపేర్ చేయడం, 34 కొత్త లిఫ్ట్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నవి. దాంట్లో ఒక 10 ట్రయల్ రన్ చేసుకున్నాం నిన్నటి వరకు అయినట్టు. దాంట్లో 10 ట్రయల్ రన్ చేసి ఇప్పుడు ఖరీఫ్కి వాటర్ ఇస్తూ ఉన్నాం. సుమారు 35,000 ఎకరాల ఖరీఫ్కి ఇప్పుడు వాటర్ ఇస్తూ ఉన్నాం. వాటర్ వచ్చిన దగ్గర చూసుకొని ఇంకా మిగతా లిఫ్ట్లన్నీ కూడా పురోగతిలో ఉన్నవి. రబీ కోసం 2.5 లక్షల ఎకరాలకు ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఒక ప్రణాళిక చేసుకోవాలి. రేపు రబీ వరకు మనము 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే అటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి, అదేవిధంగా మొన్నటి వరకు జరిగినటువంటి సీజన్లో జరిగినటువంటి వర్క్స్ వాటి యొక్క పురోగతి ఏంటి అని చెప్పి దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేవలం మనకు పంచుకుంటూ వచ్చింది 48,000 ఎకరాలు. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత షార్ట్ టైంలో నేను బాధ్యత తీసుకుని 2.5 సంవత్సరాల లోపలనే 2.5 లక్షలకు పెంచడం, ఇది తెలంగాణ వస్తే ఏమొస్తుందనే దానికి ఒకటి నిదర్శనం. ఇరిగేషన్ శాఖలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, అది 3 సంవత్సరాల కన్స్ట్రక్షన్ కావడం. ఆ రోజు ఇరిగేషన్కి ఒకసారి చెప్పదలుచుకుంటే 1963 జూన్ 26 నాడు భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ గారు ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటిది నాగార్జున సాగర్ అనుకోండి, ఎస్ఆర్ఎస్పి అనుకోండి, అంతా కూడా ఒక 6 నెలల లోపలనే 2-3 పొనిషన్ స్టోన్స్ వేస్తే 1963లో వేసినటువంటి శంకుస్థాపన చేసిన ఇప్పటి వరకు కూడా సెకండ్ ఫేజ్ మీ ఇవ్వలేనటువంటి దురాదృష్టమైనటువంటి పాలన గత పాలకులది. మరి ఈరోజు కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎంత త్వరితగతిగా 24 గంటల పరిశీలన చేద్దామనే అటువంటి నిష్కళంకత ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ ఎట్లయితే అనే దానికి నిదర్శనం ఆనాడు భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన తర్వాత 47-48 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జనతా పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంది. ఈ పార్టీలన్నీ కూడా వాటిని సిద్ధపెట్టగా 30-40 సంవత్సరాలు 7 దశాబ్దాలుగా ప్రాజెక్టులు కంప్లీట్ కానీ డ్రైనేజ్ వాళ్ళు నిర్ణయించినటువంటి వాళ్ళు నిర్దేశించినటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేనటువంటి దురాదృష్టమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరిగింది. మరి ఇప్పుడు కొత్త ధనం మా నాయకుడు వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వారు రైతు బిడ్డ కాబట్టి స్పీడప్ చేసింది. అదే పద్ధతిలో ఈరోజు ఈ కార్పొరేషన్ కూడా ముందుకు పోతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. 34 ఇప్పుడు కొత్తగా చెక్ డ్యాములు కన్స్ట్రక్షన్ అయిన ప్లేస్ నుంచి అక్కడి నుంచి అంటే కొత్తగా పథకాలు అంటే కొత్తగా మీకేమన్నా వచ్చినాయా? ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నావో అవన్నీ కూడా ఇప్పుడు ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొన్న కదా అన్ని ప్రాజెక్ట్స్ అనేది మీరు అనేది చెక్ డ్యామ్ ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ లిఫ్ట్లు కూడా అక్కడ నుంచి అంటే మరి లిఫ్ట్ ద్వారా గ్రావిటీ ద్వారా పోయేటువంటి వదిలిపెట్టేసి ఎక్కడైతే గ్రావిటీ కాదు కంప్లీట్ లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ అని ప్లాన్ చేస్తాము. అది ఒకటే కాకుండా ఎఫ్ఎఫ్సి ఉంది కదా పెట్రోల్ కెనాల్, ఎఫ్ఎఫ్సికి కాకతీయకు మధ్యలో కూడా నీళ్లు అటు కాకతీయ నుంచి రావట్లేదు, ఇప్పుడు ఎఫ్ఎఫ్సి నుంచి కూడా రావట్లేదు. ఎక్కడి నుంచి అంటే జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ స్టార్ట్ అయినాక ఆల్మోస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నిజామాబాద్ చూస్తాను, అక్కడ నుంచి 38 కిలోమీటర్ నుంచి ఆల్మోస్ట్ కరీంనగర్ చేరే వరకు కూడా ఎఫ్ఎఫ్సికి తర్వాత కాకతీయకు మధ్యలో ఉన్నటువంటి దాన్ని కూడా రికగ్నైజ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కూడా ఎస్టిమేట్ నడుస్తూ ఉన్నాయి, ఎందుకంటే కొన్ని తుమ్ములు పెట్టి చెల్లలకు నీళ్ళు వస్తున్నాయి, కొంత ఎక్కడి దగ్గర ఎక్కడ ఉందో లిఫ్ట్ పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది. రివర్స్ పంపింగ్ తోటి ఎఫ్ఎఫ్సిలో సఫిషియెంట్గా వాటర్ ఉండే అవకాశం ఉంది కనుక ఇమీడియట్గా దాన్ని లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అవన్నీ కూడా సర్వే చేయాలి. రాష్ట్ర పెట్టారు తర్వాత మధ్యలో ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ పారట్లేదు, కెనాల్ అటు నీళ్ళు పోతాయి ఇటు నీళ్ళు పోతూ ఉన్నాయి, మధ్యలో వాడట్లేదు. మధ్యలో ఆల్మోస్ట్ 128 కిలోమీటర్స్ సర్వే చేయమని చెప్పారు. సుమారు 128 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడ మనకు గ్రావిటీ ద్వారా పోయే అవకాశం లేదు, లిఫ్ట్లు ఎక్కడ అవసరమనేది కూడా ముఖ్యమంత్రి గారు సర్వే చేయమని చెప్పారు. సెకండ్ ఫేజ్ ఇప్పుడు తీసుకుందాం, మెయిన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే మనం ఉన్న పని అదే. మెదక్ జిల్లా అల్దివాగు పైన చెక్ డ్యాములు ఉన్నాయి సార్, అక్కడ ఆ చెక్ డ్యాముల నుంచి చెరువులు కుంటలు నింపే విధంగా ఎత్తిపోతల పథకం సర్వే చేయించారు. దాదాపు 1.5 ఇయర్ అవుతుంది, ఇప్పటి వరకు అది తెలియదు కదా. మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ అది హైడ్రాలిక్ దాంట్లో కొంత గ్రావిటీ ద్వారా వచ్చిందని చెప్పి హైడ్రాలిక్ క్లియరెన్స్లో పెండింగ్ ఉంది, హెచ్సిపిఐ పెండింగ్ ఉంది. ఇది గ్రావిటీ ద్వారా రాదు సార్, టోటల్ ఎత్తిపోతుల పథకం. అయితే వీళ్ళు ఏమని చెప్పారంటే మేము మొన్న వచ్చినటువంటి కొత్తగా ఇరిగేట్ కొంత కావాలని చెప్పి ప్రణాళిక చేసిన ఎస్ఆర్ఎస్పి వాళ్ళు మైండ్ ఇరిగేషన్ మేనేజ్ చేసిన అందరూ వాళ్ళు కలిసి వీళ్ళు నీళ్ళు ఇస్తామని చెప్పుడుతో అది హెచ్సి క్లియరెన్స్ కాకుండా సీస్ కమిటీలో పెండింగ్ ఉంది. అదేవిధంగా మీరు మెదక్ అడిగింది, ఇంకొకటి మెదక్లో తల్లయ్యలమ్మ స్కీమ్ ఒకటి ఉంది, అది తల్లయ్యలమ్మ అంటే బాబు మోహన్ గారి కాన్స్టిట్యూన్సీ అందులో తల్లయ్యలమ్మ అనే విలేజ్ ఉంది,
అక్కడ 37 కోట్లతో స్టార్టింగ్ అది 90% కంప్లీట్ అయింది. ఐఎస్పీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఆల్మోస్ట్ అది 5,800 ఎకరాలు. అది కూడా 6 మంత్స్ లోపలనే 80% కంప్లీట్ అయింది. జస్ట్ ఇంకో 20 డేస్ అయితే దాని కూడా ట్రయలింగ్ తీసుకొస్తాం. మీరు అడిగింది మాత్రం ఐసీ పెండింగ్ ఇంకా బాధ్యత పెండింగ్ మెదక్ జిల్లాలో ఇంకోటి నల్లవాగ్ కూడా పెండింగ్ ఉంది. 1 crore 130 కోట్లతో ప్లాన్ చేసి దాంట్లో కూడా కొంత ఆయకట్ వస్తుందట. వీటిలో ఎస్ఆర్ఎస్పీ దాంట్లో ఏది కాళేశ్వరం లింక్ అయిన తర్వాత కనెక్టివిటీ అయితే ఇంకా కొంత పార్తుంది అనేది నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ. అందుకోసం దాన్ని పెండింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళే ఇచ్చేదానికి మళ్ళీ మనం ఇస్తే ఆ డబుల్ అవుతుంది కదా ఎక్స్పెండిచర్ అనే దానితో. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఎక్కడైతే ఓవర్లాపింగ్ అవుతుందో ఓవర్లాపింగ్ కాకుండా ఎస్ఆర్ఎస్పీ ద్వారా పారేదానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టకుండా మనకి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ ఎక్కువైతుంది కాబట్టి ఎక్కడ మనకి హెచ్సి ఇవ్వాలన్నా హైడ్రానిక్ క్లియరెన్స్ కావాలంటే ఓవర్లాపింగ్ చెక్ చేసుకోమని చెప్తా ఉన్నారు. అంటే కోఆర్డినేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పీ అండ్ మైన్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ అండ్ ఐడిసి. భవిష్యత్ ప్రణాళిక భవిష్యత్ ఇప్పుడు చెప్పండి కదా మనకు ఏదైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో మిస్సింగ్ లింక్స్ అన్ని. Yeah.